నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకుడు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు. నమస్తే అమ్మ. ఒక్క ఛాన్స్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన సంగీత గారు. చాలా స్లోగా ఉండే అమ్మాయి, మంచి అమ్మాయి, అంటే ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలవరు ఆమె మనసు గాని, అలాంటివి పెద్దగా తన మీద ఉండవు. మరొకసారి సరిలేరు నీకెవరులో ఒక తల్లి పాత్రతో రీఎంట్రీ ఇచ్చారనే చెప్పొచ్చు. మంచి మార్కులు కొట్టేశారు ఆమె యాజ్ యూజువల్ గా. ఒక సందర్భంలో ఆమె, నాకు పెద్దగా ఆసక్తి లేకపోయినా సరే 13 ఏళ్ళకి ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది, మా అన్నలు బాగా తాగుతారు, సో నేను సంపాదించిన డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేశారు, మా అమ్మ లాంటి అమ్మ ఇంకెవరికి ఉండకూడదు, ఇలా రకరకాల కామెంట్స్ చేసినట్లుగా చెబుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటే, ఆవిడ టామిల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేదమ్మా. తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం కూడా అంత ఫేర్ లైఫ్ కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ తమిళనాడులో ఉండేటువంటి వాళ్ళు సినిమాల్లో రావాలంటే సినిమాలోకి వచ్చే ముందు కొంత డిస్టర్బ్ అవుతారన్నమాట. ఎందుకు డిస్టర్బ్ అవుతారంటే ఫ్యామిలీని పోషించుకోవడానికి ఒక కారణం అయితే, తర్వాత అన్నదమ్ములు వాళ్ళు ఎక్కువ జలసాలు చేస్తారు. కారు ఉంటే అన్నదమ్ములు తీసుకెళ్ళిపోతారు, ఆ కారు నిండా పెట్రోల్ పోయించేస్తారు, ఆ క్రెడిట్ కార్డు ఏదో వాడతారన్నమాట. ఎంతమంది దయనీయమైన జీవితాలు గడుపుతారంటే అంతమంది దయనీయమైన జీవితం గడుపుతుంటారన్నమాట. ఇక్కడ మన హీరోయిన్లు నిజంగా మహారాణుల్లా ఉంటున్నారు, కానీ మద్రాసులో ఉన్నటువంటి హీరోయిన్లు కొంతవరకు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో చాలా మంది దగ్గర మనం విన్నాం ఇది, ఇచ్చిన డబ్బులన్నీ అంటే బిజీ స్కెడ్యూల్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, డబ్బులు వస్తున్నాయో ఎంత అడ్వాన్స్ వచ్చిందో ఏం తెలియదు, ఇటు అన్నదమ్ములు లేకపోతే తల్లో తల్లో మేనేజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆస్తి సంపాదించి పిల్లలకి ఇచ్చినప్పటికీ మరి కొంతమంది వాళ్ళు అంటే వీళ్ళ కష్టాన్ని వాళ్ళు దోచుకుంటున్నట్లుగా కూడా మనం చాలా సందర్భాల్లో. లేదు, మెజారిటీ పార్ట్ అంతే కదమ్మా. ఇప్పుడు ఉదయభాను తాలూ జీవితం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదయభాన్ అంటే చిన్న వయసులోనే ఆవిడేం చేసింది, ఉదయభాన్ పాపం యాంకర్గా ఉంటూ వచ్చి డబ్బు తీసుకొచ్చిన డబ్బు అంతా ఏం చేసుకుంది తల్లి, ఆ డబ్బంతా తీసుకుని ఇంకోటి పెళ్లి చేసుకుంది, ఆ పసిబిడ్డ ఏమైపోద్దమ్మా. అట్లాంటిదే ఇక్కడ జరిగింది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. అట్లాంటిదే సంగీత్ తెచ్చిన డబ్బంతా కూడా వాళ్ళమ్మ ఇంకొబ్బరికి బయట చెప్పకూడదు, కొన్ని షోకులకి కొన్ని దద్యాలకి, తర్వాత ఏమో వాళ్ళ తాలూకు మంచి ఫ్రెండ్స్కి పెట్టుకోవడం తప్ప ఏముండదు. అలా ఎంతకాలం భరిస్తారు? భరించలేని పరిస్థితుల్లోనూ హ్యూమన్ రైట్స్ ఎవరు వాళ్ళకి వెళ్ళి కొంచెం ఆ రిక్వెస్ట్ చేసుకుంటారన్నమాట, నీకు బతకలేకపోతున్నాను, ఆవిడ సంపాదించిన డబ్బు ఇదో బై హూ కార్ టూకు వేషాలు వేసో ఇంకేదో 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 విధంగా డబ్బు సంపాదిస్తుంటే, సంపాదించిన డబ్బుని మంచినీడ ప్రాయంగా ఖర్చు పెట్టేస్తుంటే ఎలాగవుతుంది ఇది? ఇట్లాంటిది మద్రాసులో ఇంకోటి ఉంది, ఖుష్బు ఉంది కదా. ఖుష్బు అది నిజంగా ఎంత దయనీయమైనటువంటి జీవితం అంటే, ఖుష్బు ఆ ప్రేమ కిరీటం ఏదో చెప్పారు ఎవరో బాబు, అందులో మన కళ్యాణ్ చక్రవర్తితో యాక్ట్ చేస్తుంది. ఆవిడ అప్పుడు చెప్పింది మాట, ఒక తండ్రి కాదు వాళ్ళ అమ్మకి బాయ్ ఫ్రెండ్, ఒక తండ్రి వరుస ఉన్నవాడు లైంగికంగా వాడు అంతా వేధిస్తున్నాడంటే ఆ అమ్మ ఏమిపోవాలి? ఇట్లాంటి జీవితాలు అన్నమాట వీళ్ళకి. అంటే కాపుదల కాయాల్సిన తల్లి ఏం చేస్తున్నారు అనుకోవచ్చు, ఆ తండ్రే వేధిస్తున్నాడు, తండ్రే వేధిస్తూ లైంగికంగా అంటే ఇప్పుడు ఏదో ఏదో మొత్తాన్ని దౌర్జన్యం చేశాడు. అదేవిధంగా లైంగికంగా నువ్వు నాకు కావాలి, నువ్వు నా కూతురు కాదు కదా, ఏదో మీ అమ్మకి నేను మొగ్గును కానీ నేను నాకు నువ్వు బిడ్డవు కాదు కదా అని లైంగికంగా వేధిస్తున్నాడు. అష్టకష్టాలు పడుతుంది. మొత్తానికి ఏంటంటే ఆవిడ చేతిలో పవర్ ఉండబట్టి తన్ని బయటకు తోసేసింది. ఇప్పుడు సంగీతం కూడా అదే పరిస్థితి ఏర్పడింది అన్నమాట. తల్లి ఈ విధంగా నిర్బంధిస్తుందంటే, తల్లి ఈ విధంగా ఉన్నటువంటి డబ్బుని పూర్తిగా దోచేసుకుంటుందంటే ఎవరితో చెప్పుకుంటుంది? అన్నదమ్ములతో చెప్పుకుంటే అన్నదమ్ములకి ఎప్పుడు స్మారక స్థితిలో ఉండరు. సహజంగా వీరికి ఏంటంటే పెళ్ళి పెడాకులు ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకెవరో అమ్మాయిని చేరినట్టయితే ఆ అమ్మాయికి కావాల్సినంత డబ్బు ఇస్తే కానీ దగ్గర రానివ్వదు కదా. ఇంట్లో ఆడమనిషి ఎంత ఒక హీరోయిన్కి ఎంత కష్టపోయినప్పుడు కూడా వాళ్ళు ఎవరికి తోచినంత డబ్బు వాళ్ళు తీసుకెళ్ళిపోయి అష్టకష్టాల్లో పెట్టేస్తున్నారు అన్నమాట సంగీతని. అవి తట్టుకోలేక అంత ముందు కూడా పేపర్లో వచ్చింది సంగీత విషయం అన్నమాట. మొన్న మొన్నే ఒక సినిమాలో యాక్ట్ చేసింది, ఒక
బ్రేక్ వచ్చినట్టు అయిందన్నమాట. అబ్బాబ్బాబ్బా నెవర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఏదో ఓస్పదంతో అబ్బాబ్బాబా అని ఓతంతో బాగా సక్సెస్ అయింది. సక్సెస్ అయితే మాత్రం ఇంట్లో వాళ్ళ తాలూకు కూడా ప్రోత్సాహం ఉంటే, ఇక్కడేదో హైదరాబాద్లో మకా వేసుకొని తెష్ట వేసుకుంటే బాగుండేది. కానీ హైదరాబాద్లో ఆదాయం రాదు కదా. మద్రాసు అంటే బాగా ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎవరో బాగా పరిచయం అయిన వాళ్ళు ఉంటారు, డబ్బున్నా డబ్బు లేకపోయినా గడిచిపోద్ది. అదేనమ్మా, ఏం పెళ్ళిళ్ళు అమ్మ తీసి పక్కన పెడదాం. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో పెళ్ళిళ్ళకి అంత ప్రాధాన్యత ఉండదమ్మా. ఎందుకంటే పెళ్ళి అయిందంటే ఏదో పారిశ్రామికవేత్త ఇట్లాంటి వాళ్ళకి పెళ్ళి అయినట్టయితే వాళ్ళు అసలు బయటికి రానివ్వకుండా చూస్తారు. అంతేగాని వీరికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారో ఆ బాయ్ ఫ్రెండ్స్ని పెళ్లి చేసుకుంటే అన్నదమ్ములతో పాటు బాయ్ ఫ్రెండ్స్ కూడా డబ్బు ఇవ్వాలి. వాళ్ళు కావాల్సింది అంతే కదా, అందుకే పెళ్లి చేసుకుంటారు. ఆయన హాయిగా కారులో తిరగడం కోసమే పెళ్లి చేసుకుంటాడు. మీకు సుధాన ఒక ఆర్టిస్ట్ ఉండేది, వాళ్ళమ్మ సుశీల అనేటువంటి నానస్మృశ్వరన్ ఆర్టిస్టు, బాగా డ్రామాలు ఆడి సంపాదించేది. ఆవిడేమో ఒక ఎవరో ఒక అప్పుడే అప్కమింగ్ హీరో విక్రమ్ అని ఒకడు పెళ్లి చేసుకున్నాడు. అది ఏం చేస్తాడు, సినిమాలు ఏదో ఒక సినిమాలు యాక్ట్ చేస్తాడు, మళ్ళీ సినిమాలు రావు. కానీ రోజుకు 500 రూపాయలు 1000 రూపాయలు వాడికి ఇవ్వాలి. మినిమం 500 రూపాయలు ఇస్తే కానీ వాడికి గడవదన్నమాట. అంటే నువ్వు నాటకాలకు వెళ్తావో సినిమాలకు వెళ్తావో లేకపోతే ఇంకెవరి పక్కన పడుకుంటావో ఏమి చేస్తావో మాకు తెలియదు, కానీ ఆ డబ్బులు మాకు ఇవ్వాలి. అట్లాంటి బాపతే ఇదంతా కనుక వాళ్ళు ధైర్యమైన జీవితాలు. అంటే దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే వీళ్ళ తాలూకు బలహీనత, వీళ్ళ జీవితాన్ని వీళ్ళు తీర్చిదిద్దుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదాలు. గట్టిగా ఉన్నోళ్ళు ఇప్పుడు కూడా గట్టిగానే ఉన్నారు. వీళ్ళ తాలూకు అమాయకత్వం, వీళ్ళ తాలూకు మంచితనం, వీళ్ళ తాలూకు బలహీనతే వాళ్ళని ఆ విధంగా టార్చర్ పెడుతుందన్నమాట. అవును, అంటే అవును 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 అవును. ఆ పెద్దవాళ్ళే చేస్తారు, మా పెద్దవాళ్ళే చేయిస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం ఏదో వయసుకు వచ్చినప్పుడు కాంచి వాళ్ళ మీద సొమ్ము చేసుకుందామనే ప్రయత్నాలతో వాళ్ళ జీవితాన్ని నరక ప్రాయం చేస్తారమ్మా. మరి ఏం చేస్తారు, ఆ నరక ప్రాయం చేస్తే దేవుడి పడి ఆడవడం తప్ప ఇంకో మార్గం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.